హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ దేవుడి గురించి కొన్ని విషయాలు పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఇప్పుడు చూపిస్తున్న బుక్ వచ్చేసేసి 1000 స్తోత్రముల బుక్ అండి. మనం రోజు దేవుడికి ప్రైజింగ్ చేసుకోవాలి. మనకి దేవుడు ఎన్నో మేళ్ళు చేశారు కదండి, దానికి మనం రోజు స్తోత్రాలు చెల్లించుకోవాలి దేవుడికి. దేవుడు ఎన్నో మేళ్ళు చేసినందుకు గుర్తుగా రోజు మనం ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న స్తోత్రాలు 1000 స్తోత్రాలు అండి. దీంట్లో బైబుల్ రిఫరెన్స్ కూడా ఉందండి, మనం సొంతగా క్రియేట్ చేసింది ఏం లేదు. ఈ 1000 స్తోత్రాలు కూడా చాలా మీనింగ్ఫుల్గా చాలా సంతోషాన్ని ఇస్తాయండి. దేవుని విషయంలో మనం ఎంతో రుణపడి ఉన్నాం కదండి. ఈ రోజున మనం ఇలా ఉన్నామనంటే ఈ క్షణం మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం దేవుడేనండి. దానికి మనం ప్రతిరోజు స్తోత్రాలు చెల్లించుకోవాలి. మనకి ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఇవన్నీ లేక ఎంతోమంది బాధపడుతుండగా మనం ఈరోజు ఈ క్షణానికి ఇలా ఉన్నాము. దేవుని స్తుతి చెల్లించడానికి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి స్తోత్రాలు చెల్లించుకోవాలండి. నేను చూపించే ప్రతి ఒక్క పేజ్లో దేవునికి స్తోత్రాలు చెల్లించే విషయాలు విడివిడిగా ఉంటాయండి. గొప్ప దేవుడికి స్తోత్రం అని, రాజానికి స్తోత్రం అని, సమాధానకర్తానికి స్తోత్రం అని దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయండి. ఆ పేర్లన్నింటినీ బట్టి కూడా రిఫరెన్సెస్ చూపించి బైబిల్ స్తోత్రాలు అండి ఇవి. నేను ఈ వీడియో లాస్ట్లో ఫొటోస్ కూడా పెట్టానండి. ఫొటోస్ చూసి అయినా స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ బుక్ దొరికితే కన్నా ఎక్కడైనా రోజు కూడా మీరు ఒక మీ ఇష్టం టైం బట్టి 10 నుంచి 100 వరకు 1000 వరకు కూడా స్తోత్రాలు చెల్లించుకోవచ్చు అండి. తెల్లవారుజామున మనం లేసేదే స్తోత్రాలు చెల్లించడానికి. ఈ బుక్ని కనుక మనం ఆ టైంలో చదువుకున్నట్టయితే, దాన్ని మనసులో మనం స్వీకరించినట్లయితే దేవుడు మనకి ఎంతో మేళ్ళను కలుగజేస్తాడు, ఎంతో కృపని దయచేస్తాడండి. దేవుడు ఏం చేశాడు అనే దానికి ఆలోచించటం కన్నా దేవునికి ఈరోజు ఇలా నిలబెట్టినందుకు స్తోత్రం దేవా అని అనుకోవడం చాలా గొప్ప విషయం అండి. విశ్వాసం, మీ ఈ స్తోత్రాలు చదవటం వల్ల విశ్వాసం కూడా చాలా పెంపొందుతుందండి. మేము టీపీఎం కన్వెన్షన్లో ఈ బుక్ తీసుకున్నాము. చాలా బాగుంది ఈ బుక్. ఈ బుక్ గురించి మాకు 10 ఇయర్స్ నుంచి మాకు తెలుసు. ఈరోజు అంటే ఏం చేశాడు దేవుడు అని ఆలోచించకూడదండి. స్తోత్రాలు చెల్లించుకోవడం అనేది కంపల్సరీ. రోజు మార్నింగ్ 3 o'clock టు 6 o'clock మధ్యలో కానీ, లేదంటే రోజు మీకు వీలైనప్పుడు 2-3 times కానీ స్తోత్రాలు చెల్లించుకుంటే, మీకు వీలైనంత టైం 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దాన్ని దేవుడికి చేసిన మేళ్ళను గుర్తు చేసుకోవాలండి మనం. నేను చెప్పింది ఏదో చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి. ఈ పుస్తకం గురించి మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. ఈ బుక్ కంపల్సరీగా మీకు తీసుకోండి ఎక్కడైనా దొరికితే. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో చివరిలో పెట్టిన ఫోటోగ్రాఫ్స్ కూడా చూసుకొని మీరు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. ఈ బుక్ ఉన్నా కూడా ఓకే అండి. బైబుల్ రిఫరెన్సెస్ కూడా మనం వాక్యాలు ఓపెన్ చేసుకొని చూసుకున్నట్టయితే కూడా చాలా బైబుల్ ధ్యానంలోనే ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ పేజ్లో చూసినట్టయితే రక్షణ గురించి స్తోత్రాలు ఉన్నాయండి. నన్ను సృష్టించిన దేవా, నన్ను రక్షించిన దేవా అని ఉందండి. నా ప్రాణ స్నేహితుడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయము. మా పక్షం నా ముందుగా తెర లోపల ప్రవేశించువాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నవాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. ప్రధాన ప్రవక్త, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. ప్రధాన యాజకుడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయండి ఎన్నో విషయాల గురించి. యెహోవా సేనాధిపతి, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. నాకు సహాయం వచ్చు కొండ, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. నీ ప్రజలకు భూషణ కిరీటంగానున్నవాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. పక్షిరాజు తన పిల్లలను మోయినట్లు నీ ప్రజలను మోయువాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. విజయోత్సవంతో ఊరేగించుచున్నవాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. సమస్త దేవతలకు పైగా నీవు ఆశ్చర్యకరమైన రీతిలోనున్నవాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. 1000 మంది దరిద్రులను లేవనెత్తువాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేయువాడా, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం.
విధవరాండ్రను న్యాయకర్తగా ఉన్నవాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నీతిమంతులను ప్రేమించువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. దీనులను లేవనెత్తువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. తన చుట్టూ ఉన్న వారందరికంటే మమ్మను అధికంగా తీర్చువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నా నిమిత్తము ప్రతిదండన చేయువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నన్ను తప్పించువాడా, నన్ను స్వస్థపరిచిన వాడా, నన్ను బ్రతికించువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. కరుణా కటాక్షములను నాకు నిలుపువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నన్ను ఆదుకొనువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. ఎన్నో స్తోత్రములు ఉన్న ఎన్నో విషయాల్లో స్తోత్రించచ్చండి. ఇవి చాలా తక్కువ. బైబిల్ మొత్తం ఎదిగితే ఇన్ని లక్షలు వస్తాయో అండి స్తుతించడానికి. ఈ 1000 ప్రైజెస్ కనుక మీరు చదువుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దీని రిఫరెన్స్ కూడా ఉంది, బైబిల్ రిఫరెన్స్. మాట నా నాలుకను రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది కనుక స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నీ యందు భయభక్తులు గలవారి మీద నీ కృప యుగ యుగములు నిలిచింది గాక స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నీ స్వరము దేవదారు వృక్షములు వినును గాక స్తుతి స్తోత్రం యేసు. విరిగిన హృదయములు గలవారికి సమీపంగా నున్నవాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. ప్రార్థన ఆలకించువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదను గనుక స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. నక్షత్రముల సంఖ్యను నియమించి వాటన్నింటికి నీ పేర్లు పెట్టువాడా స్తుతి స్తోత్రం యేసు రక్తమే జయం. ఇలాగ 1000 స్తోత్రములు కనుక చదువుకుంటే చాలా బాగుంటుందండి. మీకే అర్థమవుతుంది. ఒకరోజు చదివి చూడండి, మీకు వీలైనన్ని 100 కానీ, 200 కానీ, 500 కానీ.